Hello viewers, I am Sushma. Welcome to my channel, Sushma Reddy. I am not a chef. Munduga kottaga channel chustunna vallu please subscribe chesukoni bell notification on pettukondi. Appude nen post chese videos meeku miss avakunda vastayi. Ika ee roju vantakam కొద్దిగా స్పెషల్గా ఉంటుంది. చాలా సింపుల్. అందులో కూడా మసాలాలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. అది అన్నం, చపాతీ, రోటీ అన్నింటిలోకి యూజ్ అవుతుంది. ఈ రెసిపీలో ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలు ఏమీ ఉండవు. హాఫ్ హాఫ్ తీసుకోవాలి ఈ రెండు. సాంబార్ పొడి వేసి టమాటో గుజ్జు చేయటం మీరు చాలామంది చూసి ఉండరు. ఇందులోకి ఇవి మాత్రమే యూజ్ అవుతాయి. సన్నగా తురిమిన వెల్లుల్లి, ఉప్పు, పసుపు, సాంబార్ పొడి, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేయకుండా కాస్త కారం పొడి కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గానే అయిపోతుంది ఇది. ఇప్పుడు ఉల్లిపాయలు హాఫ్, టొమాటోస్ హాఫ్, ఇవి రెండు సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కాస్త రేటు తక్కువే ఉన్నాయి. ఈ టైంలో చక్కగా చేసుకోవచ్చు ఇది. ఇది వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చేస్తాం కాబట్టి ఒక 3-4 డేస్ మనకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది, ఏం కాదు. ఇంకా టొమాటోస్ని చక్కగా అంటే తేమ లేకుండా తుడిచేసి చేస్తే ఇంకా ఎక్కువ వారం కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో, ప్రాబ్లం లేదు. ఓకే, ముందు నూనె పెట్టుకొని ప్యాన్లో అందులో కాస్త పోపు గింజలు వేసి వెల్లుల్లి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిని వేసేయాలి. ఆ వెల్లుల్లి కొంచెం వేగుతూనే కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఇవి వేస్తూనే మనము ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకునేసి కాస్త వేయించుకునేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, ఇవి కూడా దోరగా వేగితే చాలు. కాస్త పచ్చి వాసన పోయేంత వేగితే సరిపోతుంది. మంట పెద్దదే ఉంచండి, చిన్న మంట మీద ఏమీ చేయొద్దు. ఎప్పుడు మంట తగ్గించాలి, సిమ్లో పెట్టాలనేది కూడా నేను చెప్తాను. అప్పటి వరకు సేమ్ ఫ్లేమ్ అంటే పెద్ద మంట పైనే చేయండి, త్వరగా వేగాలి. లేదంటే ఉల్లిపాయలు మరీ నలిగిపోయేసి స్మాష్ అయినట్లయితే టేస్ట్ అనిపించదు. కాస్త కరకరలాడుతూనే ఉండాలి ఉల్లిపాయలు కూడా మనకి కూరలో. సో ఇలా పెట్టేసి పెద్ద మంట మీదే ఒక 5 మినిట్స్ కూడా టైం పట్టదు ఈ మాత్రం క్వాంటిటీకి. ఒక 2-3 మినిట్స్లో మనకి వేగిపోతుంది. ఈలోపు ఉప్పు, కాస్త పసుపు వేసేసుకొని వేసేయండి. ఇది మీకు తగినంత ఉప్పు కారం అనేది నేను కొలతలు చెప్పట్లేదు, మీ రుచికి తగినంత మీరు యాడ్ చేసుకునేసేయండి. ఫస్ట్ ఉప్పు పసుపు వేసి మంచిగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ వేగనివ్వండి. ఆలోపు పచ్చివాసన పోతుంది ఉల్లిపాయ. అలా వేగిన తర్వాత మనము టొమాటో యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. ఇది కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. రైస్, చపాతీ, రోటీ అన్నింటిలో కూడా యూజ్ అవుతుంది. మనం కారం తక్కువ చేసుకుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది. అసలు సాంబార్ పొడి వేసి చేసే డిష్ ఆ స్మెల్, సాంబార్ స్మెల్ వస్తుంది, అలా ఏమీ ఉండదు. డిఫరెంట్ టేస్ట్, చాలా కమ్మగా అనిపిస్తుంది మీకు. చూడండి, ఉల్లిపాయలు కాస్త పచ్చిదనం పోయింది. ఇప్పుడు టొమాటోస్ అంతా వేసేసుకునేసి కాస్త కలిపేసి ఇవి కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు కూడా పెద్ద మంట పైనే ఉంచాలి. మనకి టొమాటోస్లో ఉన్న నీరంతా తొందరగానే డ్రై అయిపోవాలి, లేదంటే మరి పేస్ట్ లాగా తయారవ్వకూడదు. ఇది సిమ్లో పెట్టామంటే పేస్ట్ లాగా తయారైపోతుంది. సో కాస్త గమనించుకుంటూ నిమిషానికి కలిపుకుంటూ కాస్త నీరంతా ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నీరంతా ఎగిరే వరకు మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ ఉంచి వేయించుకోవాలి. నీరంతా ఎగిరింది, కాస్త తేటగా ఆయిల్ కనిపిస్తోంది అన్నప్పుడే మనము మంట పూర్తిగా సిమ్లో పెట్టి మళ్ళీ కాసేపు వేయించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ కూడా పట్టదు, ఒక 5-10 మినిట్స్ వేగిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. ఈవెన్ బ్రెడ్లోకి కూడా మనము తినొచ్చు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ వంటకి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తాను నేను. యాక్చువల్గా ఇది మన సైడ్ వంట కాదు, ఏ సైడ్ వంట కూడా నాకు తెలీదు. ఈ టైంలో మనము నీరు కాస్త ఎగురుతుంది అనిపించినప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే మీరు కారం పొడి కూడా కాస్త వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే అక్కడక్కడ మనం కాస్త నంచుకొని నములుకోవడానికి బాగుంటుంది కారం ఇష్టపడే వాళ్ళకి. ఇక కథ ఏంటో నేను చెప్తాను. ఇది ఏ సైడ్ డిష్ అనేది నాకు ఐడియా లేదు. నా ఫ్రెండ్ బెంగళూరులో ఉంటుంది, తను నేర్పించింది, ఇది తను చేస్తుందన్నమాట. ఏ సైడ్ డిష్ తెలియదు అని ఎందుకన్నానంటే ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, తను పెళ్లి చేసుకుంది తమిళ వాళ్ళని. కానీ 2 ఫ్యామిలీస్, ఆ తమిళ అన్న వాళ్ళు నా ఫ్రెండ్
టూ ఫ్యామిలీస్ 20 ఇయర్స్ నుంచి బెంగళూరులో సెటిల్ అయినారు. సో కన్నడ మొత్తం మిక్స్ అయ్యిందనమాట వాళ్ళ వంటకాలలో. ఈ దీని ద్వారా అది తమిళ్ వంటనా కన్నడ వంటనా తెలుగు వంటనా మొత్తానికి నాకైతే తెలియదు, నేను అడగలేదు కూడా, నెక్స్ట్ టైం అడుగుతాను. సో ఇది దీని స్టోరీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు కాస్త నీరంతా ఎగిరిపోతుంది కదా టమాటాలో, ఈ టైంలో మనము ఒక స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ సాంబార్ పొడి వేసేసేయండి. సాంబార్ పొడి వేసేసి కాస్త కలిపి సిమ్కి పెట్టేసేయండి. సిమ్లో పెట్టి ఇంకా బాగా సన్నమంటే చాలాసేపు ఒక 10 మినిట్స్ వరకు వేగాలి. అది తేటగా ఆయిల్ ఉడికేటప్పుడు ఆయిల్ ఒక సైడ్కి తేలుతున్నట్లు ఉడుకుతుందన్నమాట, అలా వచ్చే వరకు చక్కగా ఉడికించుకునేసి మళ్ళీ దింపేసుకోవడమే. కొత్తిమీర ఉల్లికాడలు ఏమన్నా ఉంటే జల్లుకొని కూడా దింపుకోవచ్చు. నా దగ్గర అయితే 2 లేవు, అందుకు నేను ఏవి జల్లలేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, చూడు తేటగా ఆయిల్ పక్కకు ఉడికేటప్పుడు పక్కకు తేలినట్లు అనిపిస్తుంది. ఇలా అయ్యే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకునేసి దింపేసుకోవడమే. అన్నంలోకి బాగుంటుంది, వేడి వేడిగా చపాతీలోకి బాగుంటుంది. నేను ఏదో ఈ మధ్య ప్రతి ఒక్కటి అన్నింటిలోకి బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నాను కదా, నాకు మీరు టేస్ట్ చూసి, ఎందుకంటే నాకు అలవాటు ఇది వంటకాలన్నీ నేను ఇంట్లో తినేవే కాబట్టి నేను ఇంత ష్యూర్గా చెప్పగలుగుతున్నాను బాగుంటుంది అనేసి. సో మీరు ఖచ్చితంగా వండుకొని టేస్ట్ చూసి నాకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ బాక్స్లో పెట్టండి మర్చిపోకుండా. సో ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వంటకాలు, ఈజీ మెథడ్, ఇంకా నెక్స్ట్ నేను చైనీస్ డిష్ని మన స్టైల్లో కారంగా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. అది కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకునేసేయండి. సో ఇది అండి వాళ్ళ వీడియో. చూస్తున్నారు కదా కూర చక్కగా రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి ముందు నేను ఉల్లిపాయలతో పాటు ఎందుకు వేయలేదంటే పూర్తిగా వేగిపోయాయి అంటే చెదిరిపోతాయి. ఇలా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నాయంటే పచ్చిమిర్చి మనం అన్నం తినేటప్పుడు నంచుకోవటానికి చాలా బాగుంటాయి. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పెట్టుకొని అన్నంలో తినొచ్చు అన్నమాట, నచ్చకుంటే తీసి పక్కన పెట్టవచ్చు. అది విషయం, అందుకు లేట్ వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరొక చిన్న విషయం, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గార్డెనింగ్ ఛానల్ కూడా ఉంది, సుష్మాస్ గార్డెన్ అని ఛానల్ ఉంది. అందులో మీకు గార్డెన్కి సంబంధించినటువి, వెజిటబుల్స్ కానీ, టిప్స్ కానీ, హార్వెస్టింగ్ వీడియోస్ కానీ, అండ్ మనం ఎలా పెంచుకోవాలి ఈజీ మెథడ్లో టెరెస్ గార్డెన్ కానీ కింద నేలలో కానీ, రెండు పద్ధతుల్లో నేను పెంచుతున్నాను. ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకండి. ఇంకా హోమ్ గార్డెన్ సీడ్స్ కూడా, హోమ్ గార్డెన్ ఆర్గానిక్ సీడ్స్ అని సీడ్స్ కూడా ఇస్తున్నాను. చాలా తక్కువ ప్రైస్లో 10 or 20 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. కావలసిన వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు మెసేజ్ చేయండి. కాల్స్ అటెండ్ చేయలేను, ప్లీజ్ మెసేజ్ మాత్రమే చేయండి వాట్సాప్లో, నేను సీడ్స్ లిస్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.